ప్రైజ్ దలాడ్ ప్రియ దేవుని బిడ్లారా ఈ యొక్క సమయంలో సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నా మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు బాగున్నారా మీరందరూ సహకరించబట్టే మేము ముందుకు ఈ విధంగా ఈ కార్యక్రమం నడిపిస్తున్నాం ఈరోజు ఒక చక్కని అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను ఏంటంటే బైబిల్ గ్రంథంలో చిన్నవైన నాలుగు జీవులు ప్రభువుకి గలుగును గాక ఆగురు భక్తుడు ఎంతో చక్కగా వ్రాస్తున్నాడు సామెతల గ్రంథం చూడండి ప్రభుకే గలుగును గాక ముప్పై అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన చూడండి చిన్నవి భూమి మీద చిన్నవి నాలుగు కలవు అయినను మిక్కిలి ప్రార్థన ప్రభువ ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ఏస్తునా మమ్మను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ హల్లేలుయా ప్రియ దేవుని బిడ్లారా ఇక్కడ గమనించినట్లయితే ఈ ఆగురు భక్తుడు ఏమంటున్నాడంటే భూమి మీద నాలుగు చిన్నవి కలవు అయినను అవి చాలా జ్ఞానం కలవి హల్లేలుయా మనుషులు కూడా ఉన్నారు వెర్రివారు ఉన్నారు జ్ఞానం లేని వాళ్ళు ఉన్నారు అది ఒక సామెత ఉంది ఉన్నాడు యుద్ధాన్ని వనికిరాడాలి అలాగే ఇక్కడ చూసినట్లయితే ఈ భూమి మీద నాలుగు జీవులు కలవు ప్రైజ్ దొలాడు అవి మిక్కిలి చిన్నవి హల్లలుయ్య దేవుడి యొక్క పోగ్రామ్ ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు భూమి మీద ఈ నాలుగు చిన్నవిలో మొదటి వాటిని చూసినట్లయితే దేవునికి స్తోత్రం కలుగుని గాక ఏంటంటే అవి ఫస్ట్వి చూడండి చీమలు చీమలు బలములేని బలములేని జీవులు యా ప్రియా దేవుని బిడ్డారా చీమ చిన్నదే చిన్నప్పుడు పుస్తకాలు చదివాం పిల్లవాడు ఆ చీమ గుట్టిందని ఏడుస్తుంటే వాళ్ళ అమ్మ ఉంటుంది మరి చీమ చీమ ఎందుకు నా బిడ్డను కుట్టావంటే ఆ యొక్క చీమ అంటది నా బంగారు పుట్టులో ఏలు పెడితే నేను కుట్టనా అంటుంది చూడండి అంటే నా బంగారు పుట్టులో ఏలు పెడితే నేను కుట్టనా అని మరి ఈ చీమలు ఈ పుట్టలో కొన్ని లక్షల వరకు కొట్టాయి ఎన్నో లక్షలు ఉంటాయి ఎనభై లక్షల వరకు ఉంటాయి అంటే ఈ చీమలు అంత చిన్నవే కానీ అవి చాలా జ్ఞానం గలవ దేవునికి మహిమ గాక అందుకే భక్తుడైన జ్ఞాని అని సులోమోను సామెతులు ఆరు ఆరులో ఏమంటున్నాడంటే అంటే సోమరి ఏమంటున్నాడు సోమరి చీమల ఎద్దకు వెళ్ళు అన్నాడు ఎందుకు వెళ్ళమన్నాడు చీమల ఎద్దకు వాని నడతలు కనిపెట్టి రైజ్ నీ జ్ఞానం లేదు కదా ఒకసారి చీమల దగ్గరికి వెళ్ళు అవి ఎలా నడుస్తున్నాయి చూడు అంటే అవి నడకంటే ఏదో నడుస్తూనే ఒక నడక కూడా ఒక క్రమం దేవునికి స్తోత్రం కలిగిన కాక చీమ ఎప్పుడు నిద్రపోదు అది కష్టించి పనిచేస్తే తత్వం ఈరోజు చాలామంది ఎలా ఉంటున్నారంటే భార్య కష్టపడి తెస్తే బతికే భర్తలు కొంతమంది ఉన్నారు కొంతమంది త్రాగి జూదాలాడి భారీ తెచ్చిన డబ్బు వ్యర్థం చేస్తే కూడా ఉన్నారు ఇప్పటికీ చాలామంది ఉన్నారు కోకొల్లలు ఇంట్లో ఏ పని చేయరు ఆమె వంట చేసుకోవాలి కష్టపడాలి పని చేయాలి పోషించాలి ఇవన్నీ ఆమె చూడాలి కొంతమంది అయితే ఇక అన్నీ ఆమె చేసే ఇంకా భర్త మంచి మంచి లెగవడు సోమరుడు సోమరి చీమల దగ్గరికి వెళ్ళు చీమల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ది జ్ఞానం తెచ్చుకోమంటున్నాడు నెక్స్ట్ ఇంకేమంటున్నాడు ఆహారం సిద్ధపరుచుకుంటాయి అవి ఒక క్రమశిక్షణ కలిగినవి వేసవిలో ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి దేవునికి మహిమ మహిమగలుగును గాక వాటి నడతను చూడు అంటున్నాడు అంటే ఆ నడతలు కూడా మంచిగా ఉన్నాయని ఒక క్రమశిక్షణ ఉన్నాయని మాట్లాడుతున్నారు భక్తుడు దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్టయితే సంఖ్యాకాండం ఇరవై రెండు ముప్పై రెండు వచ్చిన చూడండి ఈ ముమ్మారు కొట్టితివి ఇదిగో నా ఎదుట నీ నడత రైజ్ అలా జాగ్రత్త నండి ఇక్కడ బిలాము ఈ ఇస్రాయల్కు ప్రవక్తగా ఉన్న బిలాము ఏం చేస్తున్నాడంటే మోయాబీలకి వాళ్ళకి బంగారము ధనము వెండికి ఆశపడి వీళ్ళని క్షపించమని మోయాబిరాజు అన్నాడు అయ్యా బిలాం ప్రవక్త గారు నువ్వెవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు నువ్వెవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడుతున్నారు కాబట్టి నువ్వు వచ్చి ఒక్కసారి మరి ఆ ఇస్రాయిల్ని క్షపించమంటే క్షపించమని అడిగినప్పుడు ఆయన లోబడి ఆ ధనానికి ఆశపడి వెళ్తున్నప్పుడు దారిలో గాడిదికి దేవుడు బొమ్మను నోరిచ్చాడు నోరు ఇవ్వగాలి గాడి వెంటనే గోడకేస్తే అయితే నదిని పట్టినప్పుడు దాన్ని తన్న తన్నారు బిలాం అప్పుడు ఆ గాడిది నోరిచి అంటుంది ఎందుకైనా కొట్టావు నీ దానైన మొదలుకొని ఎప్పుడైనా తిరగబడ్డానా నా ఎదురు చూడంగానగాలే ఆయన కన్నులు తెరవబడి దేవదూతను చూశారు దేవదూత మాట్లాడుతున్నారు ఎందుకంటే నీ ప్రవర్తన సరిగ్గా లేదు నీ నడతా దేవుని ఎదురు సరిగ్గా లేదు నువ్వు ఎక్కడికి వెళుతున్నావు బిలాం నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు తెలుసా దేవుని బిడ్డను శపించడానికి వెళ్తున్నావు జాగ్రత్త నీ నడత సరిగ్గా లేదు హెలువ వాక్యం ఉంటున్నా ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడా బాప్తిస్తుని తీసుకున్నావు నీ నడత ఎలా ఉంది కొంతమంది అంటున్నారు బాప్తిస్తుని తీసుకున్నాడు కానీ సరిగ్గా లేదు ప్రవర్తన మంచిగా మందిరానికి వెళ్ళటం లేదు ప్రవర్తన సరిగ్గా లేదు అందుకే చీమలను చూస్తే నీ నడతను సరిగ్గా చేసుకోమంటున్నాడు ఈ జ్ఞాని ప్రభువుకు మహిమగలుగును గాక మొదటిగా చీమలు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే క్రమశిక్షణ హల్లెలూయ అంటే నీ నడక సరిగ్గా ఉండాలి అందుకే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు తల్లిదండ్రులుగా మనం నేర్పించాలి జ్ఞాని అంటున్నాడు కదా ఈ సామెతలు ఇరవై రెండు ఆరులో కూడా బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అంటే చిన్నప్పటి నుండే క్రమశిక్షణ తల్లిదండ్రులు ప్రార్థన చేస్తే పిల్లలు కూడా ప్రార్థన చేస్తారు మీరు ప్రార్థన చేయలేదని వాళ్ళు ప్రార్థన చేయరు కాబట్టి ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే మన నడతలు మంచిగా ఉండాలి దేవునికి మహిమ గాక చీమలు చూసి జ్ఞానము తెచ్చుకోమంటున్నాడు ఈ జ్ఞాని ప్రైజ్ ద లాడ్ హల్లే ఆ రెండవదిగా రెండవదిగా ఏమంట చిన్న కుందేళ్ళు హేలు చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను పేటు సందు దేవునికి మహిమ ప్రియ దేవుని బిడ్డలారా కుందేలు చాలా సెన్సిటివ్ చిన్న దెబ్బ దెబ్బతాగలుగా పడిపోద్ది సృహ తప్పి కుందేలు అయితే ఇది కూడా చిన్న జీవే కానీ చాలా జ్ఞానం కుందేలు పేటుబీటులు అంటే బండ సందులలో ఉంటుంది ఎక్కడా శత్రువు దాడి చేయకుండా శత్రువు అయినా మరి యొక్క సింహము కానీ పులి కానీ తోడేలు కానీ ఏది వీటిని వేటాడకుండా అవి ఆ బండ సందుల్లో దాక్కుంటుంది ఇవి మూతి పెట్టాలని అందులోపలికి దాన్ని ఆ చంపాలను కుదరదు కాబట్టి బండన సందును ఆశ్రయిస్తుంది ప్రియమైనటువంటి సహోదరుడ ఈ బండ ఎవరనగా క్రీస్తుని బండను ఆశ్రయించాలి దేవునికి స్తోత్రం కలుగును గాక మొదటి కోరింది పత్రిక పది నాలుగులో ఏమని రాయబడింది దేవునికి మహిమ కలుగును గాక మొదటి కోరింది పది నాలుగులో ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును ఏలనగా తమ్మును ఆత్మ ఆ ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి ఆ బండ క్రీస్తే ప్రియ దేవుని ఈ బండ ఎవరనగా బండ క్రీస్తు దేవునికి స్తోత్రం ఈ రోజు క్రీస్తుని బండను నువ్వు ఆశ్రయించారు క్రీస్తుని బండను ఆశ్రయిస్తే నువ్వు బ్రతుకుతావు దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా కీర్తన అంటాడు నూట నాలుగో కీర్తన పద్దెనిమిది వచ్చిన కూడా చూడండి ముందేళ్లకు ఆమెలుయా కుందేళ్లకు బండలు స్థానముగా ఉంటాయి ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా ఈ క్రీస్తు అనే బండను మనం ఆశ్రయించాలా ఈ బండ క్రీస్తు ప్రభుకు మహిమగలుగును గాక ఈ బండ సందులో నువ్వు ఆశ్రయిస్తే ఈ బండ అనగా క్రీస్తు గనుక మరి నువ్వు క్రీస్తును ఆశ్రయిస్తే నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రభునామానికి గలుగును గాక హలే ఆ మరి ఇంకా సాతానుడు గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదిన అని చూస్తున్నాడు కాబట్టి వాటి నుండి తప్పించుకోవాలంటే క్రీస్తును మనం గాక మొదటి పేతృపత్రికలో ఆ గర్జించు సింహం వల్ల ఎవరు తిరుగుతున్నాడని ఐదు ఎనిమిదిలో ఈ యొక్క లోకముల దుష్టుడైన సాతానుడు ఎలా ఉన్నాడంటే గర్జించు సింహంలాగా ఉంటున్నాడు కాబట్టి ఈరోజు అనే క్రీస్తు మీద నువ్వు నిలబడితే నువ్వు ఆశ్రీ ంగా ఉంటావు ఎందుకంటే మరి ప్రభువు ఒక ఉపమానం చెప్పాడు బండ మీద కట్టబడిన ఇల్లు ఈ నా మత ఇస్తువార్థ ఏడు ఇరవై నాలుగులో ఈ నా మాటలు విని వాటి చొప్పుని చేయి ప్రతివాడుని ఎక్కడ కట్టాడు ఇల్లు బండ మీద కట్టాడు వానలు వచ్చినా వరదలు వచ్చినా తుఫానులు వచ్చినా ఏమొచ్చినా ఆ ఇల్లు పడల కారణం ఏంటి ఇల్లు బండ మీద కట్టబడింది దేవునికి స్తోత్రం కలిగి నీవు కూడా క్రీస్తు అనే బండ మీద కట్టబడితే నువ్వు ఆశీర్వదించబడతావు ప్రభువుకు మహిమ ఎందుకంటే ఈ కుందేలు ఎలా తెలివిగలదు చిన్నప్పుడు పుస్తకాల్లో కూడా మనం చదువుకున్నాం ఒక కుందేలు అలాగే మరి సింహం గురించి సింహము అడవికి మృగరాజు సింహం ఏమంటుందంటే అడవిలో జంతువులన్నిటినీ పిలిచి ఏమంటుందంటే ప్రతిరోజు నాకు మీరు ఆహారం అవ్వాలి రోజుకొక వీళ్ళు ఏం చేస్తారంటే ఒక వీళ్ళలో ఈ జంతువులు చిన్న చిన్న జంతువులు సమావేశం వేసుకుని వీళ్ళు అనుకున్నారు మనమే రోజుకొక వెళదాం రాజా మృగరాజా మీరు మా దగ్గరికి రాక్కర్లేదు మమ్మల్ని చంపు తినక్కర్లేదు మేమే రోజుకి మీకు ఆహారం అవుతాం రోజుకొకళ్ళు అంతవన అలాగా అందరి రోజు రోజుకొక జంతువు ఆహారం అవుతుంది ఒకరోజు చిన్న కుందేలు ఈ చిన్న కుందేలు వంతు వచ్చింది అంటే ఈ వాక్యంలో చిన్న కుందేలు అనగాలి కుందేలుకి ఎంతో జ్ఞానం అందుకే ఈ కుందేలు గురించి అక్కడ వివరించారు ఆ కథ ఆ చిన్న కుందేలు ఏం చేసింది ఈరోజు నేనే కదా రాజుగారికి ఆహారం అవ్వటానికి వెళ్ళాలని అది ఆడుకుంటూ ఆడుకుంటూ వెళుతుంది దానికి మంచి జ్ఞానం కదా ఒకసారి ఆడుకుంటూ ఆడుకుంటూ అలా రోడ్డు ప్రక్కన వెళ్తుంటే ఒక బావి తగిలింది ఆ బావి దగ్గర ఇలా చూడగాలి ఈ యొక్క కుందేలు నీడ అందులో కనిపిస్తుంది అందులో కనిపించలేకే కుందేలుకి వెంటనే ఒక జ్ఞానం వచ్చింది జ్ఞానం వచ్చిన తర్వాత కొంచెం లేటుగా వెళ్ళారు వెళ్ళగానే సింహానికి చాలా కోపం వచ్చింది ఏ ఎంతసేపు ఇప్పుడు అని వచ్చేది నాకు ఆకలి అయిపోతుంది అని సింహం గాండ్రిస్తున్నప్పుడు అప్పుడంటే రాజా రాజా కోపించకండి మీకు ఒక చిన్న విషయం చెప్పాలి ఏంటో తెలుసా నేను మార్గం మధ్యలో వస్తుంటే ఒక పెద్ద బావి ఉంది అక్కడ ఆ బావిలో మీకన్నా కూడా పెద్దది ఆ సింహం ఏమంటున్నా తెలిసి అడవికి నేనేం మృగరాజుని ఏ ఎవరు లేదు లేదు మాకొక రాజుగారు ఉన్నారు ఆ రాజుగారి దగ్గర నేను ఎవరైనా ఎవడాడు అని అంటున్నారు నేను చాలా దోషులు మాట్లాడారు నాకు చాలా బాధ కలిగింది రాజారెడ్డికి ఈ సింహాన్ని చూడండి ఇది తెలుగు తక్కువది కాకూతే నాకంటే రాజు ఉన్నాడు ఎవడాడు పద ఎక్కడ అంటే ఇక్కడే రండి మీ దగ్గర చూపిస్తానని కరెక్ట్గా బావి దగ్గరకు తీసుకెళ్ళారు బావి దగ్గర తీసుకెళ్ళగానే ఆ బావి దగ్గర ఈ కుందేలు ప్రక్కన నుండి చూడండి రాజా లోపల ఆడు ఎవరున్నారు నాకు భయం వేస్తుంది నేను ప్రక్కన ఉంటాననగానే ఈ సింహం ఆ బావి దగ్గరికి వెళ్ళలే యాక్ అనగానే కూడా లోపల నుండి ఆయ్ అంటుంది ఎవరో నేను అడివి రాజునంటే కూడా అదే ఆ ధ్వని అనిపిస్తుంది అంటే ఈ సింహం మాటలే ఈ సింహం ధ్వని ఈ సింహం నేడే ఆ నీళ్ళలో కనబడుతుంది వెంటనే చంపేస్తాను అనగాలే లోపల నుండి నేను చంపేస్తానని అదే శబ్దం వెంటనే ఇది ఆవేశంతో కోపంతో బావిలోకి దూకేసింది సింహం దూకగానే ఏం జరిగింది అక్కడ వెంటనే ఆ నీళ్ళను మునిగి చనిపోయింది ప్రియదేవుని బిడ్డారు అప్పుడు అడవిలో జంతువులన్నీ ఈ చిన్న కుందేల్ని సన్మానించాయి మేము చేయలేని పని నువ్వు చేసావు చాలా చిన్నవాడు అయినా నువ్వు చాలా జ్ఞానవంతుడు అని అలాగే ఈ చిన్న కుందేలు చూస్తే కుందేల్లో కూడా అంత జ్ఞానం దేవునికి స్తోత్రం అందుకే ఈ భక్తుడు ఎవరిస్తున్నాడు దేవునికి స్తోత్రం చిన్న కుందేలు నాలుగు జీవుల్లో చూడండి మొదటిది చీమల గురించి చెప్పాడు రెండవది చిన్న కుందేళ్ళు ప్రభుకి మహిమ ఈ కుందేళ్ళు బండను ఆశ్రయిస్తాయి క్రైస్తవ సోదరి సోదరుడా క్రీస్తులను ఆశ్రయిస్తే నీ జీవితంలో మరి అనేక మేలు జరుగుతాయి నీ జీవితంలో రక్షించబడతా నీ జీవితంలో సమాహారతులను తప్పించబడతావు కాపాడబడతావు ప్రభుకి గలుగును గాక హలే చూడండి ఇంకా దేవుని పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే మూడవది మిడతలు దేవునికి స్తోత్రం చదవండి సామెతలు ముప్పై ఇరవై ఏడు మిడతలకు రాజు లేడు రాజు లేడు అయినను అవన్నీ పంక్తులు తీర్చి దేవునికి స్తోత్ర ఈ మిడతలు వీటిని చూసినట్లయితే గమనించినట్లయితే వీటికి రాజులు లేరు చెప్పేవాళ్ళు లేరు నేర్పించేవాళ్ళు లేరు మనకైతే ఈరోజు సంఘాల్లో వాక్యం బోధించే దైవజనుడు ఉన్నారు స్కూల్లో టీచర్ ఉన్నారు జాబ్లో ఒక బోస్ ఉంటాడు ప్రతి ఒక్కరికి ఒక యజమాను ఉంటారు ఇక్కడ గమనించినట్లయితే ఇంట్లో మనం చెప్పడానికి తండ్రి ఉంటారు ఇక్కడ గమనించినట్లయితే మిడతలకు రాజు లేరు ఆ టీచింగ్ వేసేవాళ్ళు లేరు ఎవరు బోధించేవాళ్ళు లేరు ఎవరు చెప్పేలేరు అయినా అవి ఒక క్రమం ఒక ఆర్డర్గా అన్నీ ఒకేసారి గుంపులు గుంపులుగా వెళతాయి కారణం ఐక్యతను చూసిస్తుంది క్రైస్తవ సోదరి సోదరుడ మన జీవితంలో ఐక్యత ఉండాలి ఈరోజు గమనించండి కొన్ని ప్రాంతాల్లో కొన్ని గ్రామాలలో అంటే ఎక్కువ మంది ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళరు ఆ కుటుంబాలు పలా ఇంటి పేరుటోడు ఎక్కువ అనుకో ఆ ఇంటి జోలికి వెళ్ళరు ఎందుకని వాళ్ళు చాలామంది ఉన్నారు అమ్మ వాళ్ళతో ఒకే ఇంటి పేరుటోడు ఉండనారనుకో వాళ్ళ మీద చిన్నదానికి చీటికి మాటికి పరిగెత్తుతారు నీకెవరు ఎవడరు అది ఎక్కువ నీకు ఉన్నారని అంటే వాళ్ళు అలుసు వీళ్ళకి ఎందుకంటే ఎవరు లేరని ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా దయచేసి అలాగ మనం ప్రవర్తించకూడదు ఇక్కడ గమనించినట్లయితే వీటిని గమనించినట్లయితే ఇవి పంక్తులు తీరి వెళతాయి మిడతలు మిడతలు ఐక్యతను చూసిస్తున్నాయి నూట ముప్పై మూడో కీర్తన ఒకటో వచ్చిన ఏమనుందంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహర హలేలుయా వస్తు మేము చిన్నప్పుడు ఈ ఐక్యతను గురించి చదివినప్పుడు ఒక కథ చదువుకున్నాం ఏంటంటే మరి కొన్ని ఆవులు ఒక పది ఆవులు తర్వాత ఒక సింహం ఇవి ఎలా ఉన్నాయంటే ఈ రోజు చక్కగా ఐక్యతగా రోజు ఆవులు ఐక్యతగా మంచి కలిసి ఉన్నప్పుడు బాగున్నాయి సంతోషంగా మంచిగా మాట్లాడుకున్నాయి అయితే కొన్ని రోజుల తర్వాత వీటికి వీటికి గొడవ వచ్చేసింది గొడవ వచ్చేసి ఇవేమైపోయినాయి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క తన దారి తాను అయిపోయాయి అలా వెళ్ళిపోయేలేకే ఇక గొడవలు ఆడుకుని అంతకుముందు సింహం ఏం చేసిందంటే పైకి ఐక్యతకి ఐక్యతగిలి పది మంది ఆవులు ఒకసారి వచ్చినప్పుడు చంపేద్దాం పైకి వస్తే ఈ ఆవులన్నీ తిరగబడ్డాయి అన్నీ ఎదురించి వాటి మీద పడిపోయేకి సింహం భయపడి పారిపోయింది సింహం ఎదురు చూస్తుంది ఏ రోజు అదురు వస్తుందని ఈలోపు ఈ పది ఆవులలో కొట్లాట్లు ప్రారంభమయ్యాయి ప్రారంభమై నా పక్షి నేను నా వైపు నేనే వెళ్ళిపోతా నేనే మేతమేస్తాను మీతో కలవనని ఒక్కొక్కది విడివిడిగా వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు ఆవు అదును చూస్తే గమనించింది ఆహా చూడండి వీటికి వీటికే గొడవలు వచ్చేస్తే ఇప్పుడు నేను వీటిని ఒక్కొక్కటి దాన్ని తినేయచ్చు అని ఒక్కొక్కటిని చంపేసి తినేయడం ప్రారంభించింది చూడండి పది పది ఆవులు కలిసినప్పుడు చక్కగా ఆ మరి ఇవన్నీ ఐక్యతగా ఉన్నప్పుడు సింహం ఏం చేయలేకపోయింది మనం కూడా దేవుని పిల్లలం కూడా ఐక్యతగా ఉన్నప్పుడు సాతానుడు మన ముట్టజాలడు దేవునికి స్తోత్రం కలిగిన కాక ఏ దుష్టుడు కూడా మన మీదకి రాజాలడు హల్లెలుయ్య ఈరోజు దేవుని పిల్లలుగా మనకి ఐక్యత అనేది చాలా అవసరం డినామినేషన్తో భేదం లేకుండా అన్ని సంఘాలు మనం ప్రతి ఒక్కడు దేవున మన అందరూ ఆరాధించే ఒక దేవునే కాబట్టి ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడ సహోదరి ఈరోజు మన జీవితంలో ఐక్యత చాలా అవసరం ఎందుకంటే ఐగుప్తులో ఇవన్నీ కూడా ఈ మిడతలను ఒక్కసారిగా వెళ్ళాయి చూడండి ఐక్యతతో ప్రైస్ నిర్గమాకాండం పది అధ్యాయం పద్నాలుగు వచ్చి దేవునికి స్తోత్రం ఇంకా ఇవన్నీ కూడా ఒకేసారి ఐగుప్తు ప్రాంతం అంతా నిలిచాయి ఆ నెక్స్ట్ చూసినట్లయితే ఏ వేలు గ్రంథం రెండు ఇరవై ఐదు కూడా చూడండి ఏ వేలు గ్రంథం రెండు ఇరవై ఐదు దేవునికి మహిమ కలిగిన గాక ఏ వేలు గ్రంథం రెండు ఇరవై ఐదులో మనం గమనించినట్లయితే తృప్తి పొంది జరిగించిన నేను ఇక్కడ మిడతలు నేను పంపిన మిడతలు హల్లేలుయా ప్రియ దేవుని బిడ్లారా గమనించినట్లయితే ఈ మిడతలు అనేవి మనకి ఆ దేవుడే పంపించాడు ఎందుకంటే ఈ ప్రజలు వినల దేవుని మాట వినల దేవుడు ఏం చేస్తాడు వీటి ఒక్కసారి ఐక్యతకు వచ్చేసి మొత్తం పిప్పి పిప్పి చేసేసే ఆ పంటను అవన్నీ తినేసాయి పూర్తిగా ఆ తినేస్తాయి వాటిలో చూడండి మనం ఎందుకంటే వీటిని మనం గమనించిన ఒక ఐక్యత కనబడుతున్నాయి వీటిని పంటను నాశనం చేయడానికి మిడతలన్నీ ఐక్యతగా వచ్చాయి ఈరోజు ప్రియమైనటువంటి సహోదరుడు ఆ సహోదరి దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఐక్యతగా ఉంటే ఏ దుష్టుడు కూడా మనల్ని ఏం చేయలేడు ప్రభుకే మహిమ మహిమగలుగునిగాక అవును ఇప్పుడు మనం నేర్చుకున్న మొదటిది చీమలు రెండు రహిస్తల చిన్న కుందేళ్ళు మూడు మిడతలు నాలుగవది చూసినట్లయితే చూడండి నెక్స్ట్ మరి సామెతలు ముప్పై ఇరవై ఎందుకు వచ్చిన బల్లిని చేతితో పట్టుకొనగలవు ఆయనను రాజుల గృహములలో దేవునికి మహిమ ప్రియ దేవుని బిడ్లారా బల్లి ఈ బల్లిని చూస్తే ఎవరు ఇష్టపడలేరు ఎవరైనా ఇష్టపడతావా పిల్లులు మెంచుకునే వాళ్ళు ఉన్నారు ఇంకా రకరకాలుగా ఈ జంతు కుందేళ్ళు పెంచుకుంటారు చక్కగా ఇప్పుడు ఇట్లా చదివినా కుందేళ్ళు పెంచుకుంటారు కానీ పిల్లిలు అన్ని పెంచుతారు కానీ ఇక్కడ చూస్తే అంటే బల్లులు ఎవరు పెంచుకోలేరు బల్లిని చూసినప్పుడు మన అసలు ఎవరు కూడా పట్టించుకొని కూడా అది ఒక ఎన్నిక లేనిది ఎక్కడ పడితే అక్కడ ఎవరిళ్ళలైనా ఉంటుంది అది మరి సీఎం గారింటికైనా వెళ్ళగలదు పీఎం గారింటికి వెళ్ళగలదు ఎక్కడికైనా వెళ్ళదు మహారాజులు ఇళ్ళలో అంత గొప్ప గొప్ప ధనిక కూడా ఉంటుంది దాన్ని ఎవరు ఏమీ అనరు ఎలుకలని అయితే అనేస్తారు ఎలుకల్ని ఎలాగైనా మందు పెట్టి చంపేస్తారు ఎలుకలు బోల్లో చేస్తారు అమ్మో ఈ దీన్ని తాకిడి తట్టుకోలేమని కానీ ఇక్కడ చూసినట్టయితే ఈ బల్లుల విషయంలో ఎవరు కూడా అంతగా వాటిని పట్టించుకోరు అంటే ఇది మనకి ఎన్నిక లేనిది ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా నీ జీవితంలో కూడా తృణీకరించబడిన వ్యక్తిగా ఉన్నావా త్రోసివేయబడిన వ్యక్తిగా ఉన్నావా వెలివేయబడిన వ్యక్తిగా ఉన్నావా ఎన్నిక లేని వానిగా ఉన్నావా ఎన్నిక లేని వాని గొప్ప జనమగునట్లు దేవుడు చేసే దేవుడు ప్రభుకే నీ జీవితంలో అందరూ నానేవాడు నిన్ను నెట్టివేయచ్చు వెలువేయవచ్చు కానీ దేవుడు మాత్రం నిన్ను త్రోసివేయడు దేవునికి స్తోత్రం యోగ్యత లేని వ్యక్తిగా ఉన్నావేమో ఎప్పేసి పత్రిక రెండు ఎనిమిదిలో అర్హత లేని మనకు దేవుడు తన కృపచేత మనల్ని రక్షించాడు దే దేవునికి స్తోత్రం కలిగిన గాక హలేలుయా చూడండి ఎప్పేసి రెండు ఎనిమిదిలో ఏముంది మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే అవును కేవలం దేవుని కృపచేత అర్హత లేని మనకి దేవుడు అర్హతకీలించి రక్షించాడు ఎన్నిక లేని మనల్ని ఎన్నుకున్నాడు మరి గిద్దు అంటాడు కదా అయ్యా మేము ఎన్నిక లేని వారు దేవునికి స్తోత్రం కలిగినే కాక న్యాయాధిపతులు కానీ ఆరాధ్యములు ఆయన అంటాడు మేము ఎన్నిక లేని వారు అయ్యా మేము తృణీకరించబడిన వాడిని అంటారు అలాంటి వ్యక్తిని దేవుడు గల బలాడ్డానికి బలపరిచాడు అలాగే యువసేపును కూడా అన్నదమ్ములందరూ కూడా తృణీకరించారు ఆ యోసేపును వరే వీడు కలలుగానే ఓడొస్తున్నాడు దర్శనాలు చూసే ఓడొస్తున్నాడు వీడిని చంపేయాలి గోతులో పడేయాలని యోసేపును గోతులో పడేశారు కానీ అన్నదమ్ములందరూ తృణీకరించిన అన్నదములందరూ త్రోసివేసిన దేవుడు మాత్రం ఉన్నతమైన స్థానం నిలబెట్టాడు అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా మరి జీవితంలో కూడా మరి ఈ వలె నేను తృణీకరిస్తున్నారా నేను వెలివేసినట్టుంచే చూస్తున్నారా ప్రజలు కానీ దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానం నిలబెడతాడు అందుకే ఈ జ్ఞాని అయిన ఆగురు చక్కని మాటలు వీటి గురించి రాశాడు భూమి మీద నాలుగు చిన్న జీవులు కలవు అయిన మిక్కిలి జ్ఞానం హల్లేలుయ ఈరోజు ఈ జ్ఞానాన్ని దేవునికి ఇవ్వాలి ప్రభువుకి మహిమ కలుగును గాక జ్ఞానం లేకపోతే వారిని ఏమంటారంటే వెర్రివారు అంటారు అయితే ఈరోజు మనం నేర్చుకోవాల్సింది వాక్యం ద్వారా జ్ఞానాన్ని నేర్చుకోవాలి ప్రభువుకే మహిమ కలుగును గాక ఈ నాలుగు జీవుల గురించి మనము ఇప్పుడు విన్నాం మొదటిది చీమలు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ చీమల గురించి మనం నేర్చుకుంది ఏంటంటే చీమలు చిన్నవైనా సరే అవి చక్కగా క్రమశిక్షణతో ఉంటాయి రెండవది చీమలు సోమరితనం లేకుండా పనిచేస్తాయి దేవునికి మహిమ గలుగునిగాక అందుకే చీమ ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే సోమరితనం లేకుండా కష్టపడాలి చూడండి చీమలు పుట్టదవినప్పుడు ఆ పుట్టలో కూడా ఇన్ని గింజలు దొరుకుతాయి అవి ఎప్పుడు కష్ట వేసవిలో కూడా కష్టపడుతుంది చీమ చాలా చిన్నదే కానీ జ్ఞానం చాలా పెద్దది ఇంత బెల్లపగడ్డను కూడా అవి దొర్లించుకొని 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 తీసుకొస్తాయి అంటే దాని టాలెంట్ ఏంటి ఆ బరువును కూడా అంత మోస్తూ వస్తుంది చీమ ప్రియమైనటువంటి సహోదరు ఇప్పుడు కొంతమంది ఉన్నారు చిన్న పని చేయడానికి కూడా అలిసిపోయినట్టు ఉంటారు నా వల్ల కాదు నేను చేయలేను అని సోమరులు హల్లేలుయా ఓ సోమరి నువ్వు చీమల దగ్గరికి వెళితే నీకు ఒక మంచి పాఠం నేర్పించుకుంటా అంత మాత్రమే కదండి చీమ ఒక ఆర్డర్గా వెళుతుంది ప్రభువుకి మహిమ కలుగునుగాక హలేలుయా ఒక చీమ దానికి దాన్ని రాసుకుంటూ తగులుకుంటూ అలా వెళ్ళినా కూడా అవి చూడండి ఒక క్రమంలో అలా వెళుతూ ఉంటాయి దేవునికి స్తోత్రం కలుగునిగా మనుషులుగా మనం చిన్న ఎవరైనా తగిలినా ఊరుకో చూడక కాలు తగిలినా ఊరుకో గొడవలు ఈ చిన్న జీవనం చూస్తే మనం నేర్చుకోవాల్సిన జ్ఞానం ఏంటంటే క్రమశిక్షణ కష్టించే పని మంచి నడతలు ప్రభుకు మహిమ కలుగును గాక ఆ విధంగా ఉన్నప్పుడు నిన్ను దీవిస్తాడు ప్రియ సహోదరుడా దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి దేవునికి స్తోత్రం గాక ఈ చిన్నజీవి చీమనికి నేర్పించే పాఠం ఏంటంటే కష్టపడు క్రమశిక్షణ పెరుగు అలాగే నమ్మకంగా జీవించు అని చీమ మనకి నేర్పిస్తుంది దేవునికి స్తోత్రం గాక హలేలుయా రెండవదిగా గమనించినట్లయితే చిన్న కుందేళ్ళు దేవునికి స్తోత్రం ఈ చిన్న కుందేలు గురించి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే బండ సందులలో అంటే పేటుబీటులో ఉంటుంది ఈరోజు నీ జీవితం కూడా క్రీస్తుని ఆనుకొని ఉండాలి ప్రైజ్ లార్డ్ క్రీస్తుని అంటగట్టబడి ఉండాలి దేవునికి మహిమ క్రీస్తు అనే బండ మీద నీ జీవితం కట్టబడాలి దేవునికే స్తోత్రం అందుకే ప్రభు ఉపమానం చెప్పాడు కదా మరి ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పారు నా మాటలు విని ఒక వ్యక్తి ఇద్దరు విన్నారు దేవుని మాటలు విన్నారు విన్న వ్యక్తుల్లో ఏం చేస్తారు ఒక ఆయన మాత్రం పాటించాడు ఇంకొక ఆయన పాటించాలి ఒక ఆయన ఏం చేస్తాడు దేవుని మాటలు విన్నాడు చక్కగా విని బండ మీద ఇల్లు కట్టాడు వానలు వచ్చాయి వరదలు వచ్చాయి తుఫానులు వచ్చాయి ఎన్నో ఆ ఇల్లు పడిపోలేదు రెండో వ్యక్తి కట్టాడు ఇల్లు ఎక్కడ కట్టాడంటే ఇసుక మీద ఇప్పుడు ఏం జరిగాయి అక్కడ ఇసుక మీద ఇల్లు కట్టినప్పుడు ఆ ఇల్లు వానలు వచ్చి వరదలు వచ్చి తుఫానులు వస్తే ఇల్లు కూలిపోయింది ప్రియమైనటువంటి సహోదరి ఈరోజు నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే ప్రభువుని ఎంబడిస్తే ప్రభు మీద నిలబడితే ప్రభువులని జీవితాలు కట్టబడితే దేవునికి మహిమ గాక ఇంకా నువ్వు ఎక్కడ పడిపోవు ప్రైజ్ లాడ్ స్ట్రాంగ్గా నిలబడతావు అందుకే ప్రభు అన్నాడు పేతుని చూస్తే పేతురు ఈ నా బండ మీద నువ్వు నా సంఘాన్ని కడతావు అల్లే నువ్వు నువ్వు బండవు నువ్వు రాయి కేప హలేలుయా నువ్వు స్ట్రాంగ్ అన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఈరోజు క్రైస్తవ సోదర సహోదరి నువ్వు దేవుని సన్నిధిలో స్ట్రాంగ్గా నిలబడాలి కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా శ్రమలు వచ్చినా క్రీస్తు కొరకు నువ్వు సాక్షిగా నిలబడాలి మరి కుందేలు వల్లి ఒక జ్ఞానముతో ప్రవర్తించాలి మూడవదిగా మనం నేర్చుకున్న మిడతలు దేవునికి స్తోత్రం హలేలుయా ఈ మిడతలను చూస్తున్నట్టు మనకి చక్కని ఆ పాఠం ఏంటంటే ఐక్యత ఇవన్నీ పంక్తులుగా క్రైస్తవ బిడ్డలుగా ఐక్యత ఉండాలి కుటుంబాలు కూడా ఐక్యత పూర్వ దినాల్లో కుటుంబంలో ఐక్యత ఉండేది ఒకే కుటుంబం ఉమ్మడి కుటుంబం అప్పట్లో కూడా జనం ఎక్కువగా ఒక్కొక్కరికి పది మంది పన్నెండు మంది ఎనిమిది మంది సంతానం ఈ అప్పట్లో వాళ్ళు ఎక్కువ మంది ఎంతమంది పిల్లల కంటే అంత వాళ్ళని పిలిస్తే వాళ్ళు అన్నిటికీ ప్రతి కార్యక్రమానికి అమ్మ మీరు రావాలి గంపెడి పిల్లల పిల్లలకంత తల్లిదండ్రులు తల్లి విలువ్వు దీవించాలి వివాహం అయినా ఏదైనా శుభకార్యాలు జరిగిన ఫస్ట్ వీళ్ళకే ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు ఎందుకంటే పిల్లలకల్లా వాళ్ళు ఇప్పుడ ఎక్కువ మంది పిల్లలు ఎందుకు అంతమందిని అంటున్నారు అంటారు ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఏం నినాదాలు చేస్తాయి ఒక బిడ్డ ఇంటికి ముద్దు రెండో బిడ్డ హద్దు మూడో బిడ్డ వద్దు అంటున్నారు హల్లే అంటే ఒకళ్ళు ఇద్దరే మూడో బిడ్డ కూడా వద్దు ఇప్పుడు కూడా ఇంకా ఏమిటంటే ఇంకా ఇంకా ఒకవేళ ఒక బిడ్డ అయితే ఇంకా మంచిది అన్నట్టు ఉంటున్నారు ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఏం చెప్తున్నాయి మరి ఇద్దరు బిడ్డలతో ఆపరేషన్ చేయించుకోండి ప్లా ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోండి కొంత డబ్బు కూడా ఇస్తామంటున్నారు ఎందుకు ఇంతటితో ఇంకా ఎక్కువగా మీరు పిల్లల్ని పెంచు ఎక్కువ మందిని చేసి భారం అవ్వద్దు మీకు అని ప్రియ దేవుని బిడ్డలారా గమనించినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ఐక్యత లోపించింది కుటుంబాలు మరి ఎందుకు ఇప్పుడు అలా ప్రవర్తిస్తున్నారు పూర్వ దినాల్లో టెక్నాలజీ లేదు మరింత రవాణా సౌకర్యం లేదు అయినా సరే ఎంత చక్కగా అందరూ ఒకసారి ఒక ఫంక్షన్ జరిగితే వేడుకగా పెళ్లి జరిగిందంటే అసలు కొన్ని రోజుల నుండి తాటేకు పందిరు లేసి ఎంతో ఉత్సాహంగా పది రోజులు పదహారు రోజులు ఆ విధంగా బంధువులు అందరూ వచ్చి ఎంతో ఆనందంగా జరుపుకున్నారు ఇప్పుడు అసలు అదే లేదు ఐక్యత వివాహమా ఇప్పుడు అది కూడా వెడ్డింగ్ కార్డు కూడా పంపట్ల కొంతమంది వాట్సాప్ వాట్సాప్లో పంపిస్తున్నారు ఈజీగా లేదా ఫోన్ కాల్ ఇలా ఉన్నారు ఇప్పుడు ఐక్యత లోపించింది అయితే ప్రియ దేవుని బిడ్లారా ఐక్యత కలిగి మనం ఉండాలి చివరిగా చూస్తున్నట్లయితే బల్లి ఈ బల్లి ఎన్నికలేనిది నీ జీవితంలో కూడా ఎన్నికలేని వ్యక్తిగా ఎందుకంటే మనం అంటాం నీ ఆ వివాహాన్ని నేను ఆహ్వానించలేదనుకో నన్ను ఆహ్వానించలేదు నన్ను ఎవరు పిలవలేదు నన్ను తృణీకరించారంట ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ గలుగును గాక ఈ చిన్న జీవుని చూసి ఈ చిన్న జీవుని చూసి ఒక మంచి పాటను నేర్చుకో దేవుని గాక హలలుయా ప్రియ దేవుని బిడ్లారా మరి వర్తమానం ద్వారా ప్రభు మిమ్మల్ని బలపరచును పరిశుద్ధుడా ఆమెన్ స్తోత్రములు నాయన అయా ఇదిగో విత్తబడిన వర్తమానం ప్రతి హృదయములు పలింపు దయచేసి వినా మహిమ తెచ్చుకోమని ఏ సునామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి ఓమేన్ అమేన్ హాలలుయా ప్రియ దేవుని బిడ్లారా ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు దీవెనకరంగా ఉందని నమ్ముచున్నాను మరి ఈ వర్తమానం ద్వారా ప్రభు మీతో మాట్లాడితే కాలస్యం ఎందుకు తప్పకుండా మీ సంతోషం మాకు తెలియపరచండి మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషి మన్నా ప్రార్థన మందిరం లంబాడిపేట విజయవాడ రాముల వీధి నా ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ దేవునికి మహిమ ప్రియ దేవుని గమనించండి నేను నైజీరియా వెళ్తున్నాను మరి ఆఫ్రికా దేశం అక్కడ దేవుడు బలంగా వాడుకోవాలని ప్రార్థన చేయండి మరలా మరి ఒకవేళ నా ఫోన్లు కలవపోవచ్చు కలపలేదని మీరు కంగారు పడొద్దు పాస్టర్ గారు ఫోన్ చేస్తున్న ఫోను రిసీవ్ చేసుకోవటం లేదు ఫోన్ ఎత్తట్లేదు స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఇలాంటి నెంబర్లు ఎందుకు ఇచ్చి అనుకోవద్దు నేను విదేశాలు వెళ్తున్నాను ప్రార్థన చేయండి దేవుడు అక్కడ బలంగా వాడుకోవాలని తర్వాత మరలా ప్రయత్నం చేయండి ఫోన్లు ఒకసారి పని చేయకపోతే మరలా ట్రై చేయండి ఈ నెంబరే మార్చబడదు కాబట్టి ఈ కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని గాక గాడ్ బ్లస్ ఈ వాల్ అలాగే ఇంకా ఎక్కువగా మా ఛానల్ వాక్యాలు వినాలంటే మా యూట్యూబ్ ఛానల్ చందోలు మోషన్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రభు మిమ్మల్ని దీవించునుగాక గాక మెయిన్ గాడ్ బ్లెస్ ఆల్